మంది అన్న తమ్ముళ్ళు ఉంటారు, నలుగురు ఆడపిల్లు ఉంటారు. వాళ్ళ అలకలు ఉండవా? తండ్రి మీద బాధపడరా? ఒక చిన్న విషయంలో బాధపడతారా? లేదా ఇక్కడ మీ అందరు పత్రికా విలేకరులు ఉంటారు, మీ అమ్మ మీ నాన్న మీద బాధపడిన సంఘటనలు ఉండవా? మీ అన్న తమ్ముల మీద బాధపడిన సంఘటనలు ఉండవా? ఈ కుటుంబంలో ఇంతమందిలో ఒక చిన్న చిన్న రావాలని కోరుకోవటంలో తప్పు లేదు. అందరూ కూడా మంత్రి అవ్వాలని కోరుకుంటారు, అందరినీ మంత్రిగానే ఉంచాలని కోరుకుంటారు. అది మానవ సహజం. మానవుడిగా పుట్టిన తర్వాత ఆ ఎమోషన్స్ అందరికీ ఉంటాయి. దాంట్లో 151 మంది ఉన్నప్పుడు ఆయన కూడా 151 మంది గీలేడు కదా. సమీకరణలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్ని లెక్కల ప్రకారం ఒక చిన్న బాధ ఉంటాయి. అన్నీ ఈ రోజు రేపు సర్దుకుంటాయి, మళ్ళీ కుటుంబంలోకి వస్తాయి తప్ప అంతమించి ఇంకోటి ఏం లేదప్ప. అంతే నన్ను పిలవలేదే, నన్ను ఎప్పుడు చేయదు. ఈరోజు అవమానం చేసే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అంటారు. తొంగి చూశాడా? మాకు ప్రాధాన్యత లేదు, ఆయన ఏమన్నా వచ్చి మా తప్పు చోటు తొంగి చూశాడా? ఆహా, ఆయన వీళ్ళందరూ వాళ్ళు ఏందో వాళ్ళు మాతో తొంగి కూర్చున్నట్టు, మాతో బోన్ చేస్తా మాట్లాడుకున్నట్టు తొంగి చూసి మాట్లాడితే ఎట్ట? వాళ్ళకు నేను చెప్తాను, టీడీపీలో కూడా వాళ్ళకి ప్రాధాన్యత లేదు, సింగిల్ లోకేష్ రెడ్డి నడిచిందని ఒప్పుకుంటారా? లేదు కదా. ఒక రీజనల్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం చేస్తే దానికి సంబంధించి అందరూ ఒక సమిష్టిగా క్యాబినెట్లో కానీ ఏదైనా జరుగుతుంది. అంతే తప్ప దానికి ఇది ఒక ఉత్త పదం తీసుకొని దీన్ని యనమల రామకృష్ణ లాంటి పెద్దలు వెనక్కి తీసుకోవాలి. ఇది నువ్వు అవమానిస్తుంది బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీని. నేను ఓపెన్గా నేను అడుగుతున్నా, లాస్ట్ 15 ఇయర్స్లో నెల్లూరుకి ఒక ఫ్లైఓవర్ వచ్చిందా? అభివృద్ధి అన్నారు కదా, నెల్లూరుకి ఫ్లైఓవర్ తెచ్చింది ఎవరు? నేను. సర్వేపల్లి కాలవ ఎన్ని సంవత్సరాల నుంచి కట్ల మీద ఇల్లు మురికి కట్టుకుంటూ ఉన్నారు, ఆ 100 కోట్ల పని తెచ్చింది ఎవరు? నేను. జాఫర్ సాహిబ్ కాలువ ఇదే రకంగా ఉంటే దానికి 100 కోట్లు పని తెచ్చింది ఎవరు? నేను. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో ఫ్లడ్ వస్తే పోతా ఉంటే దానికి సంబంధించి 100 కోట్లు పని తెచ్చింది ఎవరు? నేను. 12 సంవత్సరాల్లో పెన్నా బ్యారేజ్ పనులు ఆగిపోతే వచ్చే నెల 15వ తారీఖు పెన్నా బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ని కంప్లీట్ చేస్తుంది ఎవరు? నేను. ఇవన్నీ 600 కోట్ల రూపాయలు పనులు. ఇది పక్కన పెడదాం. షాదీ మంజిలకు సంబంధించి 5 కోట్లతో కంప్లీట్ చేసింది ఎవరు? నేను. ముస్లింలకు సంబంధించి గోసా హాస్పిటల్కి సంబంధించి 6 కోట్లకు పిలిచింది, టెండర్ పిలిచింది ఎవరు? నేను. మైపాడ్ రోడ్డుకి సంబంధించి అనేక సంవత్సరాల ట్రాఫిక్ సంబంధించిన ఉంటే ముందుంటే ఈరోజు దాని ఎక్స్టెన్షన్కి సంబంధించి 4 లైన్కి ఇంకో వారంలో టెండర్ పోతా ఉంది, పిలిచింది ఎవరు? నేను. ఇది కాకుండా 15,000 మందికి ఇళ్ల స్థలాలు 1 రూపాయి అప్పు లేకుండా ఇచ్చింది గవర్నమెంట్ ఎవరిది? మేము. ఇదే కాకుండా దాదాపు ఇంకా ఎన్నోక కారణాలు ఇన్ని దాదాపు ఎవరు నెల్లూరులో చేశారో మీరు చెప్పండి, నేనేం అడగను. ఈ కంప్లీట్ కాకపోవచ్చు, బట్ ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి కదా. ఇవన్నీ శాశ్వతమైన నిర్మాణాలు అవునా కాదా? కొత్త బ్రహ్మా బ్రిడ్జ్ వెంకటేశ్వరానికి సంబంధించి ఒక బ్రిడ్జ్, 30-70 సంవత్సరాలు కట్టిన బ్రిడ్జ్ ట్రాఫిక్తో ఇబ్బంది అంటే ఇంకొక 2 లేని బ్రిడ్జ్ శాంక్షన్ చేయించింది ఎవరు? నేను. అంటే ఎన్ని కోట్లు? 800 కోట్ల రూపాయలు ప్లస్ 800 కోట్ల రూపాయలు అన్నీ కూడా నిలబడే. ఈరోజు సర్వేపల్లి కాలం మీద ఇల్లు ఎప్పుడు జారిపోతాయని ఇల్లున్న పరిస్థితిలో ఈరోజు 100 కోట్లతో గోడ అనేది శాశ్వతమైన ఇది కాదా? జాఫర్ సాహెబ్ కాలం మీద ఉన్నది ఇది కాదా? 800 కోట్లు గత 15 సంవత్సరాల నుంచి ఇన్ని కోట్ల రూపాయలు నెల్లూరు కార్పొరేషన్కి అప్పు లేకుండా, గుర్తుపెట్టుకోండి, గతంలో మేము చేసాము, మేము డ్రైనేజ్ గీనే తెచ్చామంటున్నారే, 11% అప్పుతో తెచ్చారు. కార్పొరేషన్ మీద 100 కోట్ల రూపాయలు అప్పు పెట్టి తెచ్చారు. ఏది కూడా 1 రూపాయి అప్పు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు నేను 800 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక నెల్లూరు నగరానికి తీసుకొచ్చా, నగరానికి అంటే నగర నియోజకవర్గానికి. దీని అభివృద్ధి అంటారా ఏమంటారు మీరు చెప్పండి. ఒక విషయం చెప్తానబ్బా, ముఖ్యమంత్రి గారు ఎవరిని కూర్చి ఒక మనిషిని ఒక మంత్రిగా చేసిన తప్ప ఖచ్చితంగా తనలో ఎంతో కొంత పొటెన్షియల్ ఉంటేనే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో తీసుకుంటారు. దాన్ని కించపరచడం అనేది ఒక వ్యక్తిత్వాన్ని కించపరచడం ఎవరినైనా కాదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు 70% బీసీలు, ఎస్సీ, ఎస్టీలని మంత్రులుగా చేశారు. యనమల రామకృష్ణ లాంటి గారు ఒక పెద్ద వ్యక్తి, ఒక బీసీగా ఉన్న వ్యక్తి, బీసీగా ఎన్నో పదవులు పొందిన వ్యక్తి. ఈరోజు నువ్వు ఇండైరెక్ట్గా ఎవరిని అవమానిస్తున్నావు? బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని వాళ్ళ చేతగాదని అవమానిస్తున్నావా? గతంలో చంద్రబాబు నాయుడు జడ్జిలుగా పనికిరారు బీసీలు అని చెప్పి నోటు ఇచ్చిన చంద్రబాబు నాయుడు లాగా
ఈరోజు వీళ్ళందరూ మంత్రులుగా పనికిరారు, వీళ్ళు చేతగాదని చెప్పి అవమానిస్తున్నారా అంట. వీళ్ళు నేను అభిమానులు కూడా చెప్తున్నాను, మీరు మెమ్స్ పెట్టడం మీద మెమ్మెలు పెట్టండి, ట్రోల్ చేయండి నా మీద, ఏమన్నా చేసుకోండి రబ్బా. మీ నాయకుడిని భీమలా నాయకుని అని నిరూపించుకునేది మీ చేతుల్లో ఉంది, నిరూపించుకోండి 130 or 144 అంతేగాని ఆ తెలుగుదేశం బారేసే బిచ్చం తీసుకుని బిచ్చం నాయకుని మాత్రం చేసుకోవద్దని వాళ్ళకి కూడా చెప్తున్నా. మా నాయకుడు గొప్ప, మా నాయకుడు తురుంకాను, మా నాయకుడు సూపరు, మా నాయకుడు కేక అని మీరు చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ విధంగా అయితే వెనక్కి తీసుకుంటారు. భీమలా బిచ్చం నాయక్ కాదు, ఆయన భీమలా నాయకుడు అని. లేకపోతే ముష్టి ఆయన వేసి టీడీపీ వాళ్ళు వేసి ముష్టి తీసుకుంటున్నట్టే కదా. తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు పెద్ద, నేను కాదు, తెలుగుదేశం అంతర్గా క్యాడరు. మా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం వాళ్ళని మాట్లాడితే ఏముంది, జిల్లాకు సీట్లు బారేస్తాం, పాతిక సీట్లు బారేస్తాం, మేకతో పని చేయకుండా అంటున్నారు. అలా కాదు, నేను సీఎం అభ్యర్థినే, నేనే సీఎం అవుతాను అంటే 140 పోటీ చేయాలిగా, అట్ట పోటీ చేయమని చూద్దాం. ఇంకా అందుకని ఏం మాట్లాడతాం ఆయన గురించి, సపోర్టింగ్ యాక్టర్ గురించి ఇంకేం మాట్లాడితే ఏం చెప్తాం స్వామి. మెయిన్ క్యాంపెయిన్లు మా ప్రతిపక్షం ఎవరైతే వాళ్ళ గురించి మాట్లాడతాం. సపోర్టింగ్ యాక్టర్ గురించి నేను సీఎం అవుతాను, నేను సీఎం అవుతా అంటే 30 or 40 సీట్లతో పోటీ చేసేవాడు సీఎం ఎట్ అవుతాడు? కామన్ సెన్స్ అబ్బాయి ఇది. పొందేమో స్వామి, నేను క్లియర్గా నా మీద చూపిన అభిమానానికి డబ్బులు ఇస్తాను స్వామి ప్రేమ అని చెప్పాను అంతే. దానికి మీరు నేను ఏం చెప్పను, మీరు ఎటు చెప్తే ఎట్టంటే స్వామి. నౌ ఐఎమ్ నాట్ ఇరిగేషన్ మినిస్టర్, సో నాట్ ఒక్కరు చెప్తానబ్బా, నో మినిస్ట్రియల్ క్వశ్చన్స్ అయిపోయి. ఎందుకంటే వచ్చే నెల లోపల ప్రారంభిస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. నెల్లూరు బ్యారేజ్ వరకు నేను చెప్తాను, ఎందుకంటే సంఘం బ్యారేజ్ నేను చెప్పకూడదు, అయినా జిల్లా ఇది కాబట్టి అది కూడా ప్రారంభిస్తాం. బట్ ఎనీథింగ్ ఏదైనా ఇంకా నుంచి నా అంటే డెవలప్మెంటల్ ఇష్యూస్ ఓన్లీ మై కాన్స్టిట్యున్సీ, ఇంకేదైనా ఉంటే సీఎం గురించి అయితే ఆయన ఇది మాట్లాడితే మాట్లాడదు, ఎందుకంటే అసలు పార్టీ ఏదైనా కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. ఏది చేయమంటే అది అది ఇది చేయి ఇది చేయి అది చేయి ఇది చేయొద్దు అంటే ఓకే, ఏది చేయమంటే దెబ్బ, మా బాస్ ఏది చేయమంటే అది, నాకు అది తప్ప ఇంకేం తెలియదు, అర్థమైందా? జిల్లాధ్యక్షుడు చేయమని చేస్తాను, చేయుతాను చేయమను, ఏదైనా సరే మా బాస్ గీత గీస్తే దాటేవాడిని కాదు. అనిల్ అనే వ్యక్తి గుర్తుపెట్టుకొని అది అనేక సార్లు తెలుసు, మళ్ళీ ఎప్పుడైనా సరే మా బాసు ఇది గీద్దాసి ఇది అంటే అది అదే అనిల్ అది. ఒక కర్మకృతలు కావాలి అని అన్నాడు. దాన్ని ఈరోజు ఇంకో పది రోజుల్లో శంకుస్థాపన చేస్తున్నాం 50 లక్షల రూపాయలతో. తెచ్చింది ఎవరు? నెల్లూరులో ఉన్న మున్సిపల్ స్కూల్స్ అన్నీ పోదాం, హై స్కూల్స్. నెల్లూరులో ఉన్న మున్సిపల్స్ ముఖ్యమంత్రి గారు నాడు నేడుకుంది, ఈరోజున హై స్కూల్స్ అన్నీ గతంలో ఎలా ఉన్నాయి, ఈరోజు ఎలా ఉన్నాయి మీరు చెప్పండి, మీరు చూడండి. నేను కాదనట్లా, ఇది పక్కన పెడతాం, పార్కులు మేము చేసేసామన్నారు. నెల్లూరులో నేను రాకముందు నెల్లూరు టౌన్లో ఎన్ని పార్కులు, ఎన్టీఆర్ నగర్లో ఒక పార్కు, 42వ డివిజన్లో ఒక పార్క్ తప్ప ఎన్ని రోజులు ఫుల్ ఫ్లెజ్గా డెవలప్ చేశారు? ఈరోజు రేపటి నుంచి ఓపెన్ చేస్తున్నాం, లెక్కేసుకోండి పార్కులు ప్రతి డివిజన్లో ఎన్నెన్ని పార్కులు ఎంతెంత ఖర్చు పెట్టాము, ఓపెన్ చేస్తున్న పార్కులన్నీ కూడా ఎన్ని ఓపెన్ చేస్తున్నాం చూసుకోండి. రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం పార్కులు ఓపెనింగ్. ఇది చేస్తుంది ఎవరు? మేము. ఇదంతా డెవలప్మెంట్ అంటారా? ఇదంటే కళ్ళుకి కనిపించిన కబోదులు మాట్లాడే మాటలు. నేను ఇది దాచుకునే కాదు కదా, ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? పార్టీకి సంబంధించి ఏదైనా ఉంటే చూడండి, నో పర్సనల్ క్వశ్చన్స్. అయ్యా స్వామి, టీడీపీలో జనసేనకి సమాధానం ఎందుకు చెప్తాం స్వామి? మేము సజ్జల రామకృష్ణ అనే వ్యక్తి మా పార్టీలో ఒక అడ్వైజర్ పోస్ట్లో ఉన్నాడు, గవర్నమెంట్కు ఉన్నాడు, ఫస్ట్ నుంచి కూడా మా పార్టీలో ముందు నుంచి కూడా కీలక బాధ్యతలు వహిస్తున్నాడు, రీజనల్ కోఆర్డినేటర్ ఉన్న వ్యక్తి. మేము అందరం కూడా గౌరవిస్తాం, ఖచ్చితంగా ఒక సమ్మేళనకర్తగా తప్పకుండా ఉంటాడు. ఉండకుండా ఎలా ఉంటాడు? తెలుగుదేశం పార్టీలు ఎవరు ఉండరా? తెలుగుదేశం పార్టీలు ఎవరిని అలిగితే పోయి ఒక టీం పోయి బుజ్జగిస్తుంది కదా, అన్నిటికీ చంద్రబాబు నాయుడు పోతాడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అంత నాదల మనోహరే పక్కన ఉన్నాడు, నాదండ్ల మనోహరు నడిస్తే నడుస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్తే ఒప్పుకుంటాడా? నాదండ్ల మనోహరే మొత్తము, నాదండ్ల మన మౌత్ పీస్ తప్ప పవన్ కళ్యాణ్ ఏం లేదంటే ఒప్పుకుంటాడా? లేదు కదా. ఒక పార్టీకి సంబంధించి కొంతమంది ఉంటారు, దే ఆర్ కేర్ టేకర్స్ ఆఫ్ పార్టీ అనుకోవచ్చు, లేదంటే ఓవర్ సమన్వయకర్తలు అనుకోవచ్చు, వాళ్ళందరూ ఉంటారు. మాకు ఫస్ట్ నుంచి ఈ రోజు కాదు, 2000 జగనన్న పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ పెద్దలు అలాగే ఉన్నారు. వాళ్ళందరికీ మా అందరికీ అటాచ్మెంట్ ఉంది వాళ్ళతో. మాకు ఏదైనా చిన్నది ఉంటే అట్లాంటివి చెప్పుకుంటాము, మా విత్ ఇన్ ద పార్టీ అని చెప్పుకుంటాము. అట్లాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పెద్ద పాత్ర పోషించడంలో తప్పే ఉంది. అది తప్పు అంటే ఎట్లా? మాకేదైనా సమస్యలు వస్తే చెప్పుకుంటున్నప్పుడు, అలాగే మాకేమన్నా ఉన్నప్పుడు కూడా ఇది తప్పు జరుగుతుంది మంచి జరుగుతుంది అని చెప్తారు కదా పెద్దలు. వాళ్ళు ఎవరు చెప్పేదానికి? మాకు లేని దురద వాళ్ళకి ఎందుకు? మా పార్టీలో వ్యక్తి, మా అందరూ అభిమానించే వ్యక్తులు, మాకు ఎటువంటి బాధ లేనప్పుడు ఆ దురద వాళ్ళకి ఎందుకంటే? తెలుగుదేశం వాళ్ళకి
వాళ్ళకి ఏమన్నా దొరద ఉంటే వాళ్ళు జాలి నోషన్ మూసుకోవాలి, కానీ మాకు లేని దొరదని మాకు ఎందుకు వచ్చి మాకు దొరద పడితే మేము గీక్కుంటాం కానీ వాళ్ళు ఎందుకు వచ్చి కోపడం.